విశాఖ మన్యంలో వేసవికి ముందే నీటి కష్టాలు మొదలయ్యాయి. సర్కారు వేసిన బోర్లు పనిచేయకపోవడంతో నీటి సమస్య మరింత తీవ్రతరమవుతోంది. దీంతో ఆందోళనకు గురవుతున్నారు గిరిపుత్రులు. విశాఖ మన్యం, ఇక్కడ గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. కొండలు గుట్టలు దాటి చలమల్లో దొరికే కలుషిత నీటిని మహాప్రసాదంగా స్వీకరిస్తున్నారు గిరిజనులు. ఎముకలు కొరికే చలైనా జోరు వానైనా గొంతు తడుపుకోవడానికి రోజు ఈ పాటలు పడాల్సిందే. దశాబ్దాలుగా ఇక్కడ ఇదే దుస్థితి. ఇంకా ఎండాకాలం కూడా రాలేదు, కానీ అయినా నీటి కోసం కష్టాలు తప్పటం లేదు. ఏజెన్సీలో ఉండే 11 మండలాల్లోని గిరిజన గ్రామాల్లో తాగేందుకు మంచినీళ్లు దొరక్క అల్లాడుతున్నారు ప్రజలు. ఓవైపు టెక్నాలజీతో దూసుకెళ్తున్నామంటోంది ప్రభుత్వం, కానీ ఈ ఏజెన్సీని మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో మంచినీళ్లు అందక ఏజెన్సీ కొంతెండిపోతోంది. పాడేరుతో పాటు అరకు, చింతపల్లి వంటి ప్రధాన పంచాయతీల్లో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నా గిరిజన గూడాల్లో మాత్రం నీటి కష్టాలు తీరటం లేదు. స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన మంచినీటి పథకాలు దాహార్తిని తీరుస్తున్నా పూర్తిస్థాయి ఫలితాలను ఇవ్వలేదు. కొండకోణంలో ఉండే చలమల నుంచి నీటిని తెచ్చుకుని తాగటం తప్ప మరో గత్యంతరం లేదు. ఏజెన్సీలో పుష్కలంగా భూగర్భ జలాలు ఉన్నా వేసవి సీజన్లో గిరిపెట్టలకు ఇక్కడ నీటి కష్టాలు కామన్. ఇక ఏటా సీజన్లో ఇబ్బందులు జనానికి అలవాటైపోయాయి. ఇలాంటి నీటిని తాగడం వల్ల సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. కొళాయిలు ఉన్నా మా ఈదుకు బోర్ లేదు, కొళాయి లేదు, పాడైపోయి ఉన్నదండి. నీళ్ళు లేవు మాకు. అది రెండు సార్లు ఆఫీస్కి వెళ్ళామండి, ఎవరు పట్టించుకోలేదు. పంచాయతీ చాలా ఇబ్బంది పడిపోతున్నాం. నీళ్ళు కట్టి నిలబెట్టి నీళ్ళు రానేదండి, దాంట్లో కొట్టుబడి నీళ్ళు పడలేదండి. దుబ్బులు కట్టినా ఓ నెల పడుతున్నాయి, ఇంక పడలేదండి. చాలా బాధపడుతున్నాం, ఇబ్బందిగా ఉంది. సర్కారు వేసిన బోర్లు మొరాయించి నీటి సమస్యలు మరింత పెరిగాయి. 2 బిందెల నీటి కోసం గంటల కొద్దీ నిలబడాల్సి వస్తోంది. అధికారులు ఏం పట్టించుకోవట్లేదండి. చాలాసార్లు బాధపడ్డామండి మేము. నీళ్ళ కోసం చాలా ఇబ్బంది పడుతున్నాము. మేము ఇప్పుడు డబ్బులు కూడా చాలా కూడబెట్టుకుని బాగు చేయించుకునే వాళ్ళకి ఎవరు పట్టించుకోలేదండి. ఇప్పుడు కానీ పట్టించుకుంటారని మేము అనుకుంటున్నామండి. అంతకన్నా మేము చేసేది ఏమీ లేదండి. మేము అధికారి దగ్గరికి వెళ్ళామండి 2-3 సార్లు. వెళ్ళినా సరే వాళ్ళు కూడా పట్టించుకోలేదండి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ నీటి కష్టాలను పరిష్కరించాలంటున్నారు గిరిజనులు.